ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ని ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగడము, అక్కడికి వచ్చే ప్రజాదరణ ఓర్చలేక ఈరోజు దాదాపు 4.5 సంవత్సరం కావస్తుంది వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై, ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ కనిపించలేదు. ఇవన్నీ వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని మా జాతీయ అధ్యక్షులని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులను వాళ్ళ చేతిలో కీలుబొమ్మల్లాగా తయారు చేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తప్పుడు కేసులు బనాయించి ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయిందని కూడా నేను చెప్తున్నాను. ఈ సభాముఖంగా ప్రతి ఒక్క ప్రజలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవరే కానీ ధైర్యం కోల్పోవద్దని నేను ఈ పత్రికా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. మనందరం చంద్రబాబు నాయుడు గారికి అండదండగా ఉండాలని, వి స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అని మళ్ళా మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎక్కడే కానీ నిరాశకు కానీ లేకపోతే అభద్రత భావానికి పోవాకండి, ఖచ్చితంగా మన నాయకుడులోనే బయటకు వస్తారు. ఈ రోజు పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే సెకండ్ సాటర్డే సండే హాలిడే అని తెలిసి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నిన్ను ఈరోజు తెల్లారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళా వాళ్ళే నీతులు వల్లిస్తున్నారు. మీరు రిమాండ్ రిపోర్ట్లో మేము 24 గంటల్లో సబ్మిట్ చేస్తామంటున్నారు. ప్రైమా ఫేసి లేకోకుండా అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణం. మామూలుగా ఏ పౌరునికి కూడా ఈ పరిస్థితి